రాజ్యసభలో ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత అయినటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు తాజాగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి, మొన్న ఇద్దరు ఇప్పుడు కృష్ణయ్య వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో రాజీనామా చేసేసి ఆమోదం కూడా పొందిన నేపథ్యంలో ఎవరికి తెలియదు కూడా తెలియకుండా షాకింగ్ గా కృష్ణయ్య రాజీనామా జరిగింది. తెలుసుంటే వీళ్ళు ముందుగా ప్రొజెక్ట్ చేసుకునేవాళ్ళు, గెజిట్ నోటిఫికేషన్ చేసేదాకా తెలియలేదు. దాంతో విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ముగ్గురు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల్ని సంతలో పశువులాగా కొనుగోలు చేసి వాచేత రాజీనామా చేయించిన చరిత్ర ఏంటి చంద్రబాబు? చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషబాణాలు ఉంటాయి, వాటిలో ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వాయు వరుసలు లేకుండా నచ్చని వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాడు. మాటలతో కానీ ప్రవర్తనతో కానీ మంచివారిని బాధిస్తే నరకం వస్తుంది ధర్మశాస్త్రం చెప్తుంది. వెంకటేశ్వర స్వామి ఇతను శిక్షించడం ఆ హిందూ ధర్మశాస్త్రం కర్మ సిద్ధాంతం చంద్రబాబుకు వర్తించదా? మరి ఇతడు పుట్టిన దగ్గర నుండి ఇతరులు వేధిస్తూ పెరిగాడు, 75 ఏళ్ళు వచ్చి ఇంకా బాధిస్తూనే ఉన్నాడు, ఇతని పాపాలను చూసి దేవుడు కూడా దరుచుకున్నాడేమో అనిపిస్తోంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. ఇవన్నీ దేవుడికి నూను దానికి ఏంటి సంబంధం, రాజకీయాలకి అనవసరమైన వ్యాఖ్యలు. ఏదేమైనా బాధపడుతోంది ప్రజలు, మరి ఎదుటి వాళ్ళే చంద్రబాబు బాగానే ఉన్నాడు, ఏ కోర్టులో తిరిగి శిక్షలు వేయరు, చంద్రబాబు లాంటి వాళ్ళని గురించి జంజాల పాపశాస్త్రి గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి, మా కండలు పిండిన నెత్తురు మీ పెళ్లికి చిలికే అత్తరు, మా మొగాన కన్నీరా మీ మొగాల పన్నీరా, కర్మల ప్రతికూల ఫలాలు ఈ జన్మలో తప్పక అనుభవిస్తావంటూ శపిస్తూ వస్తున్నారు విజయసాయి రెడ్డి.